హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను నాకు గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము అందులోనూ నాకు ఫేవరెట్ అయిన ఫ్రూట్ ఏంటంటే గోవా అనమాట గోవా చాలా మంచిది నేను చాలా వీడియోస్లో చెప్పాను కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళు గోవా తింటే చాలా మంచిది అనేసి నాకు గోవా అయితే చాలా ఇష్టము దానివల్లే నాకు వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీలో కాన్స్టర్బేషన్ అనే ప్రాబ్లమే లేకుండా ఉంది చాలా క్లియర్గా ఉంది అనమాట నెక్స్ట్ ఇక్కడ కొన్ని గోవాలు ఉన్నాయి అవన్నీ కట్ చేసుకున్నాము ఈరోజు ఒక త్రీ గోవాస్ దొరికింది చాలా పెద్ద సైజు వస్తుంది ఇది ఇంకా చాలా పెద్ద సైజు వస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఊడత వచ్చి మొత్తం తినేస్తూ ఉంటుంది అందుకనేసి కొంచెం హెల్తీగా దీన్ని కట్ చేసాము ఇంకా కొద్దిసేపు ఇక్కడే వాక్ చేస్తూ ఉన్నాను డైలీ మార్నింగ్ ఒక మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ ఈవినింగ్ ఒక థర్టీ మినిట్స్ వాక్ చేస్తాను వాకింగ్ కంపల్సరీ అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ వర్కౌట్స్ చేయట్లేదు ఎక్ససైజ్ చేయట్లేదు చేయాలి యాక్చువల్గా కానీ ముందు చేసినంత అయితే చేయట్లేదు టమ్మీ మీద ఎక్కువ ప్రెషర్ పడే ఎక్సర్సైజ్ అంతా నేను చేయట్లేదు కాబట్టి సేఫ్ అయిన ఎక్సర్సైజ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాకింగ్ చేయడం చాలా మంచిది సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి వాకింగ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ మిర్చి కూడా నాటుబెట్టారు మిరపనారు తెచ్చి అమ్మ వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చి నాటింది ఇప్పుడే అది చిన్న చిన్న వస్తుంది ఇంకా ఆంటీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈరోజు నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఆపం దాంట్లోకి వచ్చేసి కోకోనట్ మిల్క్తో చేస్తారు నేను ఇదే అది ఫస్ట్ టైం తింటున్నాను ఇది చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మామూలుగా బెంగళూరులో ఏంటంటే బెంగళూరులో కూడా ఇస్తారు కోకోనట్ మిల్క్ ఇస్తారు కానీ అది అంత టేస్టీగా అనిపించలేదు నాకు ఇక్కడ తినిదైతే చాలా టేస్టీగా అనిపించింది ఇది ఆపం వచ్చేసి సేమ్ దోశ బ్యాటర్ దోశకు ఏ పిండి వేస్తారో అదే వేస్తారు కానీ ఆ పెన్ను వచ్చేసి మనకి దోశకు వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది దీనికి కొంచెం బౌల్లాగా వస్తుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ వచ్చేసి హెవీగా తీసుకోకూడదు బ్రేక్ఫాస్ట్ కానీ మీల్స్ కానీ మనం తీసుకునే మీల్స్ వచ్చేసి చాలా తక్కువ తక్కువ క్వాంటిటీ ఒక ఫైవ్ టైమ్స్ తినచ్చు అనమాట ఓకే సార్ త్రీ టైమ్స్లో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినకూడదు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఏదైనా ఫ్రూట్ తినాలి బ్రేక్ఫాస్ట్ తినాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ కొంచెం టైం తీసుకొని ఏదైనా ఫ్రూట్స్ తినచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ కావాలంటే కూడా మళ్ళీ కొంచెం తినచ్చు మళ్ళీ లంచ్ టైంలో తినాలి ఈవినింగ్ టైం తినాలి నైట్ తినేదానికంటే కూడా ముందు ఇంకా కొంచెం తిని నైట్ తినాలి అలా అనమాట చాలా తక్కువ తక్కువ మీల్స్ ఎక్కువ టైమ్స్ తినాలి ఇది హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తూనే ఉంటారు ఈ టిప్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళే కాకుండా అందరూ ఫాలో అయితే కూడా చాలా మంచిది ఇంకా ఆపం చేస్తున్నాను నేను ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి తినేసాను ఎయిట్ థర్టీకి అలా తినేసాను మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది నాకు ఆకలిస్తుంది కానీ నాకు ఫ్రూట్స్ తినాలని లేదు అందుకనేసి ఆపమే మళ్ళీ వచ్చేసి ఒక రెండు వేసుకుంటున్నాను అనమాట ఇది నేనే ట్రై చేస్తున్నాను మార్నింగ్ ఆంటీ వేయించారు ఇప్పుడు నేను వేయడానికి ట్రై చేస్తున్నాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీనికి వచ్చేసి కర్రీస్ కన్నా కూడా కోకోనట్ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో ఒకటి మనకి కోకోనట్ మిల్క్ వస్తుంది కదా ఆ మిల్క్లో మనం కొంచెం షుగర్ ఇలాచి యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫస్ట్ నాకు హాఫ్ ఆపం తినేంత వరకు కూడా ఏమంత టేస్ట్ అనిపించలేదు మళ్ళీ చాలా బాగా నచ్చింది చాలా గా కూడా ఉంటుంది అందుకనేసి నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే తింటున్నాను ఇంకొకటి ఏంటంటే దోశని మనం టూ సైడ్స్ కాలుస్తాం కదా రెండు సైడ్లు కాలుస్తాము దీన్ని అలా కాదనమాట ఆపం వచ్చేసి ఒక సైడ్ మాత్రమే కాలుస్తారు దీన్ని ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక సైడ్ మాత్రమే కాలుస్తూ సరిపోతుంది ఇలా బౌల్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది నేను చేస్తున్నప్పుడే ఉన్నాను దీంట్లో కోకోనట్ మిల్క్ కూడా రెడీగా ఉంది చూడండి చాలా బాగా మంచి టేస్ట్ ఉంటుంది ఫస్ట్ నేను చూస్తున్నా కానీ ఈ కాంబినేషన్ ఏంటి మార్నింగ్ వచ్చేసి ఇలా కోకోనట్ మిల్క్ ఈ ఆపమే ఏంటి అనేసి అనుకున్నాను కానీ హాఫ్ తిన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆపం అనే చెప్తాను నెక్స్ట్ ఆంటీ వచ్చేసి ఇక్కడ దీంట్లో రాగి నెక్స్ట్ మిల్లెట్స్ అన్ని వేసి మార్నింగ్ ఇలా చేసి పెట్టేస్తారు ఆకలేసినప్పుడల్లా వేసినప్పుడల్లా నేను కొన్ని టైమ్స్ ఒక్కొక్క గ్లాస్ ఇది తాగేస్తుంటాను ఇది హెల్త్కి చాలా మంచిది నేను చేసేదంతా ఏమంటే తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తినడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చిన తర్వాత కోకోనట్ వాటర్ తాగుతున్నాను నాకు బాడీ చాలా హీట్ అనమాట కొందరికి బాడీ చాలా ఎక్కువ హీట్గా ఉంటుంది వాళ్ళు కోకోనట్ వాటర్ తాగడం చాలా మంచిది నా ఫేస్ కూడా ఏమవుతుందంటే చాలా చేంజ్ అవుతుంది ఒకసారి ఆయిలీగా ఉంటుంది ఒకసారి ఎక్కువ డ్రై అయిపోతుంది చాలా అనమాట మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చాను మళ్ళీ బనానా తింటున్నాను ఇదే నా పని అనమాట తింటూనే ఉంటాను తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తింటూనే ఉంటాను నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను అంటే ఏ ఏ టైమ్స్లో ఎలాంటి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అనేసి నాకు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక షీట్ ఇచ్చేసారు ఆ షీట్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు ఎలాంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు ఏ ఏ టైమ్స్లో తీసుకోవాలి అనేసి నేను ఆ షీట్నే ఫాలో అవుతున్నాను అనమాట అందులో చాలా క్లియర్గా ఇచ్చేశారు ఎన్ని ఎన్ని టైమ్స్ మీల్స్ తీసుకోవాలి ఎప్పుడెప్పుడు వాక్ చేయాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో నేను డేలో ఏ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అనేసి ఆ వీడియో చేస్తాను నెక్స్ట్ సూర్య వచ్చేసి నేను రేపు హాస్పిటల్కి వెళ్ళాలి దానికి టప్పర్ వేర్ బాక్సెస్ తీసుకొచ్చారు ఇవి ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అవుతుంది చాలా పెద్ద హాస్పిటల్ కాబట్టి ఇంకేదో ఒక స్నాక్స్ తీసుకెళ్ళాలి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాలి అందుకనేసి నేను ఇంకొకేసారి ఇది కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కూడా ఇది యూజ్ అవుతుంది అనేసి నేను వే తీసుకున్నాను ఇవి చూడడానికి టప్పర్వేర్ బాటిల్స్ లాగే అనిపించవు చాలా మంచి డిజైన్స్ మామూలుగా మనం వేర్లో చూస్తే ఒకే ఒక మోడల్లోనే కనిపిస్తుంది బాటిల్ అలా లేకుండా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఒక టమ్లర్ తీసుకున్నాను కోకోనట్ వాటర్ కానీ అలా ఏమన్నా వేసుకెళ్ళడానికి ఎందుకంటే చాలా టైం పడుతుంది హాస్పిటల్లో అందుకనేసి వాటర్ తీసుకెళ్ళడానికి స్నాక్స్ తీసుకెళ్ళడానికి అలా పెట్టుకున్నాను నెక్స్ట్ హాస్పిటల్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ యూజ్ అవుతుంది అనేసి మంచిగా బాటిల్స్ బాటిల్సే తీసుకున్నాను ఇవన్నీ చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాయి నేను లో ఇంత డిఫరెంట్గా వచ్చేటివి చూడలేదన్నమాట నాకు చాలా బాగా నచ్చేసింది వాటర్ బాటిల్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది బాక్సెస్ వచ్చేసి ఇంకా నాకు బ్లాక్ కలరే ఇష్టం కాబట్టి సూర్య బ్లాక్ కలరే తీసుకొచ్చాడు వాటిని చూస్తూ ఉన్నాను ఆంటీ ఈ లోపల వచ్చేసి ఏం చేశారంటే వెజిటేబుల్ బిర్యానీ చేశారు వెజిటేబుల్ రైస్ కానీ నాకు అది ఎలా స్మెల్ వస్తుందంటే మటన్ బిర్యానీ లాగా స్మెల్ వస్తుంది చాలా సూపర్గా చేస్తారు ఎక్కువ టైం తీసుకోరు దీనికి రైస్ కూడా జీరా రైస్ వేస్తారు చాలా సూపర్గా చేస్తారు నేను ఎప్పుడు ఎక్కువ తింటానంటే నేను చెప్పాను తక్కువ తక్కువ తింటాను అని కానీ ఈ ఈ రైస్ చేస్తే మాత్రం నేను అస్సలు ఉండను ఎక్కువ తింటాను ఇలా ఎక్కువ తిన్నప్పుడు ఏం చేయాలంటే హాట్ వాటర్ తీసుకోవాలి మనకి బాగా డైజెషన్ అవుతుంది హెవీ అనిపించదు కొంచెం వాకింగ్ చేస్తూ ఉండాలి పడుకొని ఉండకుండా అనమాట నేను ఈ రైస్ నెక్స్ట్ బిర్యానీ చేస్తే మాత్రం అంటే కంట్రోల్లో ఉండదు అనమాట నేను తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తినలేను ఎక్కువ తింటాను దానికి తగినట్లు నేను బ్యాలెన్స్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక టూ టైమ్స్ పెట్టుకొని తిన్నాను మామూలుగా అలా తిను మళ్ళీ నైట్ కూడా అంటే వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ రెడీగా పెట్టారు నైట్ మోస్ట్లీ టిఫన్స్ వేస్తారు చాలా లైట్గా ఉంటుంది నిద్రపోవడానికి ఇబ్బంది ఉండదు హెవీగా లేకుండా చాలా లైట్గా ఉంటుంది అనేసి కానీ నాకు ఆరైసే నచ్చింది అందుకే మళ్ళీ దాన్ని వేడి చేసి ఇక్కడ కింద బ్లాక్ ది ఒకటి ఉంది కదా పెనుము సో దాని మీద పెడితే లో ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా వేడి అవుతుంది ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉండే ఫుడ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది తీసుకోవాలి ముందు రోజువి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అస్సలు తినకూడదు అనమాట కానీ ఇది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసింది మామూలుగా ఆఫ్టర్నూన్ది కూడా నైట్ తిన్ను నైట్ మళ్ళీ వేడిగా బాగా చేసి పెడతారు కానీ ఈ రైస్ మాత్రం నాకు అదే తినాలనిపించింది సో ఇది మళ్ళీ ఆ రైసే తింటున్నాను నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా వీడియో తీస్తుంటే మిడిల్ సూర్య వచ్చారు సో ఇలా ఆకు వేసుకొని అరిటాకు దాంట్లో మంచిగా ఇలా ఈ రైస్ తినాలంటే నాకు చాలా ఇష్టము ఇది ఎలా ప్రాబ్ ప్రిపేర్ చేస్తారు ఈ వెజిటేబుల్ రైస్ అనేసి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు బయట ఫుడ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇంట్లోనే చేసుకొని తినాలి అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఆంటీ సూర్య కూర్చొని నా వీడియోని చూస్తూ ఉన్నారు ఆంటీ నవ్వుతూ ఉన్నారు వీడియో చూస్తూ నెక్స్ట్ ఇంకా హెవీగా తినేసాను కాబట్టి అట్లీస్ట్ తిన్న వెంటనే వాకింగ్ స్టార్ట్ చేయకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చొని తర్వాత ఇంకా ఒక థర్టీ మినిట్స్ వాక్ చేస్తూ ఉన్నాను బయట ప్రతిరోజు చేయాలన్నమాట వాకింగ్ చేయాలి నైట్ పడుకునే ముందు వామ్ వాటర్ తాగాలి వేడి నీళ్ళు ఒక చిన్న గ్లాస్ అన్న తాగాలి మనకు అప్పుడే స్టమక్ హెవీగా లేకుండా ఉంటుంది ఇంకొక మంచి బెనిఫిట్ కూడా ఉంది అది బేబీ రిలేటెడ్ది అది నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియోలో చెప్తే మోస్ట్లీ స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో దానికి సపరేట్ వీడియో చేస్తాను ప్రెగ్నెన్సీ వాళ్ళే కాకుండా నార్మల్ పర్సన్స్ కూడా నార్మల్ వాళ్ళు కూడా నైట్ పడుకునే ముందు వేడి నీళ్ళు ఒక చిన్న గ్లాస్ తాగితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇంకా తినేసి వాకింగ్ చేసేసిన తర్వాత మార్నింగ్ సిక్స్కి వెళ్ళాలి సిక్స్ థర్టీకి వెళ్ళాలి హాస్పిటల్కి సో హాస్పిటల్కి వెళ్ళడానికి నేను హాస్పిటల్ బ్యాగ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను నా హాస్పిటల్ది వాళ్ళు ఇచ్చింటారు కదా ఫైల్ అంతా ఒక లాగా దాంట్లో పెట్టేసుకున్నాను డాక్యుమెంట్స్ పెట్టుకునే దాంట్లో ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా నట్స్ పెట్టుకున్నాను ఒకవేళ తినే ఛాన్స్ ఉంటే తినచ్చు అని నట్స్ చాక్లెట్స్ అయితే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది చాలా లైట్గా ఉంటుంది తినడానికి కూడా గా ఉంటుంది ఇంకా వామిట్ వస్తుందేమో అనేసి ఒక లెమన్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే హాస్పిటల్ స్మెల్ నాకు అస్సలు నచ్చదు ఇంకా ఆంటీ టూ బనానాస్ కూడా పెట్టుకోమన్నారు ఒకవేళ వీలైతే తిను అనేసి నైటే ఇంకా నేను వాటర్ పట్టుకొని అన్ని వాటర్ బాటిల్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను టమ్లర్లో మార్నింగ్ కోకోనట్ మిల్క్ సారీ కోకోనట్ వాటర్ వేసుకొని వెళ్ళొచ్చు అనేసి టమ్లర్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ఇలా పెట్టుకున్నాను అన్నీ ఒక బ్యాగే సపరేట్గా పెట్టుకున్నాను వెళ్ళేటప్పుడు మర్చిపోతాను అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక శానిటైజర్ పెట్టుకున్నాను టిష్యూస్ పెట్టుకున్నాను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇంక ఇయర్ ఫోన్స్ మాస్క్ నేను ఎప్పుడు బ్యాగ్లో మాస్క్లు వచ్చేసి ఒక రెండు మూడు పెట్టుకో ఉంటాను ఫోన్స్ ఎందుకంటే ఒకవేళ లేట్ అయితే సాంగ్స్ వింటా ఉండొచ్చు అనేసి ఎందుకంటే ఆ హాస్పిటల్లో సూర్యాన్ని అలో చేయరు చాలా పెద్ద హాస్పిటల్ కాబట్టి సూర్యాన్ని అస్సలు అలో చేయరు లోపలికి ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే లోపలికి వెళ్ళాలి క్యూలో నిలబడుకోవడానికి కూడా అంతే అనమాట చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇంకా నేను బ్యాగ్ అంతా ప్రిపేర్ చేశాను ఇంకా నైట్ వచ్చేసి ఎక్కువ తిన్నాను కదా ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా హాట్ వాటర్ అయితే కంపల్సరీ సో ఇంతే ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వెళ్దాం తినలే టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్